సిద్దిపేట జిల్లా మిడితోటి మండల కేంద్రంలో అచ్చే అజోడో యాత్రలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కత్తి కార్తిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటాయని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసుకున్నది ఏడబెడుతున్నారు, ఒకసారి ఆలోచించిండ్రా. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 వరకు 64 లక్ష క్రోర్స్ అప్పు చేసింది. దాని తర్వాత ఇప్పుడు 8 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వము 1 కోటి 72 లక్ష క్రోర్స్ ఆఫ్ అప్పులు చేసింది. ఇది కరెక్టేనా? ఏం చేసిండు? అప్పులు చేసి ఏమన్నా అభివృద్ధి చేసిండా అంటే ఏం లేదు. ఏటకి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటిదాకా 9 సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఉద్యోగం లేదు. అన్ని బట్టేబాజ్ మాటలు మాట్లాడుకుంటూ చెప్తున్నారు. ఒక్కసారి రాహుల్ అన్న కూడా పాదయాత్ర ఎందుకు చేసిండు అంటే మీడియాలు కూడా అమ్ముడుపోయినాయి బీజేపీ వాళ్ళకి. ఒకది అదాని అంబానీ మీరు చూస్తూనే ఉన్నారు, మొన్న ఎల్ఐసి గతి ఏం పట్టించినారు. ఇంద్రమ్మ ఇంతమందికి ఇంత చేస్తుంటే అన్ని రకరకాలు ఇది చేస్తున్నందుకు రాహుల్ అన్న మొన్న ఎల్ఐసి గతి ఏం పట్టించినారు. ఇంద్రమ్మ ఇంతమందికి ఇంత చేస్తుంటే అన్ని రకరకాలు ఇది చేస్తున్నందుకు రాహుల్ అన్న పాదయాత్ర చేసింది. అదే పాదయాత్ర ఆయన మెసేజ్, ఆయన మెసేజ్ ఇంటింటికి పోవాలి, గడప గడపకు పోవాలని చెప్పి హాత్ సే హాత్ జోడో అనే యాత్ర దుబ్బాకలు చేస్తున్నాం. ఇవాళ మీరుతోటికి వచ్చినాము. పెద్ద మనుషుల ఆశీర్వాదం ఉంది, యువత ఆశీర్వాదం ఉన్నది. మేము ఆయన ఏదైతే సంకల్పంతోని ఆ భారత్ జోడో యాత్ర ఖచ్చితంగా ఏదైతే సక్సెస్ఫుల్ చేసిండో, హాత్ సే హాత్ జోడో యాత్ర దుబ్బాక కాన్స్టిట్యున్సీలా రాష్ట్ర వ్యాప్తంగా మేము సక్సెస్ఫుల్ చేస్తాము. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయని ఖచ్చితంగా చెప్తున్నాము. అందరూ హస్తం గుర్తుకు ఓటేస్తారు, చేయి గుర్తుకు.